నాకు డబ్బు కాదయ్యా ప్రాధాన్యం, నా కూతురు జీవితం. తనకు నచ్చినవాడు, తను మెచ్చినవాడు తనకు దూరమయ్యేది కుమిలిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఉండగలనయ్యా? న్యాయాన్ని డబ్బుతో కొంటాను, చట్టాన్ని డబ్బుతో మారుస్తాను. అవసరమైతే 10 మందిని చంపైనా సరే నా అల్లుని విడిపించి నా కూతురికి అప్పగించే వరకు నాకు మనశ్శాంతి లేదయ్యా. దేశంలో ఉన్న గొప్ప గొప్ప క్రిమినల్ లాయర్స్ అందరూ తెల్లవారేసరికి నా ఇంటి గుమ్మ మీద ఉండాలి. డాడీ, నేరస్తుని నిర్దోషిగా మార్చి చట్టం కళ్ళు కప్పి బయటకు తీసుకుని రాగలం, కానీ మన మనసుకి తెలుసుగా అతను హంతకుడని. కావచ్చమ్మా, హంతకుడైనంత మాత్రాన అభిమానించే మనిషిని వదిలేస్తాం? చిన్నపిల్లలు, నీకు తెలియదు. డాడీ, నా మనసు పేదవాడితో బ్రతకడానికి అంగీకరించింది, కానీ హంతకుడితో జీవితాంతం గడపడానికి అంగీకరించడం లేదు. అది కాదమ్మా, అతను హంతకుడు కావచ్చు, ద్రోహి కావచ్చు, ఏమీ చేతగాని వాడు కావచ్చు, కానీ నువ్వు ప్రేమించిన వాడు. ఆ సంగతి మర్చిపోకు ప్లీజ్. అతని గురించి ఏ ప్రయత్నమూ చేయకండి. అమ్మా, నా మాట వినమ్మా. అయ్యగారు, మీరు మనిషి కాదండి, గొప్ప యాక్టర్ అండి. మీకు పద్మశ్రీ అవార్డు ఇచ్చిన తక్కువేనండి. ప్రేమ చరిత్రలో ఇలాంటి ఐస్ క్రీమ్ సెపరేషన్ ఇంతవరకు. తమకి ప్రేమ కొట్టాలని బిరుది పోచండి. మీరన్నది నిజమనుకుని భయపడ్డాను సార్. ఆ రోజునే చెప్పాను, మీరు చూస్తూ ఉండండి, నేను చేసేది మీకే తెలుస్తుందని. ఆ రోజు నేను వద్దు అంటే కావాలను, ఈ రోజు నేను కావాలి అంటే వద్దంటోంది. మన చేతికి మట్టంటుకోకుండా మనం పనులు చేసుకుపోతేనే మన మహారాజులం అవుతాం. పాపం శేఖ. ఓ రోజు నరసింహమూర్తి గారు, శేఖరం బాబు గారు గొడవ పడ్డారండి. నేను చంపేస్తానన్నాడండి ఈయన, ఆయన ఎలా చంపుతావో చూస్తానన్నాడండి. అది కచ్చ పెట్టుకుని మన శుక్రవారం రాత్రి ఈయన దారి కాశాడండి. నేను చూస్తుండగానే నరసింహమూర్తి గారు వస్తున్నారండి. శేఖరం బాబు గారు ఆపారండి. ఇద్దరూ మళ్ళీ గొడవ పడ్డారండి, ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నారండి. నువ్వు పేపర్లో ఎన్ని తప్పుడు రాతలు రాసినా, నన్ను ఎన్ని తిట్టినా, ఇంతకాలం నేను బతుకుండా ఇవ్వడమే నేను చేసిన పొరపాటని శేఖరం బాబు గారు షాకు తీసి ఒక్క పోటు పొడిచారండి. ఇది నా కాలు ఎదుగుండా జరిగిందండి, నేనే సాచుకోండి. ప్రముఖ జర్నలిస్టు, చాకిరేవు పత్రిక సంపాదకుడు శ్రీ పిఎల్ నరసింహం హత్య సందర్భంగా నిమ్మకాయల రాజశేఖర్కి ఉరిశిక్ష విధించడమే. ఇంట్లో ప్రాణాలన్నీ వణికిపోతున్నాయ్యా. ఆ రోజు సైంధవుని బయటికి రప్పించడానికి శేఖరం అడ్డేసినావు, ఈ రోజు నా బిడ్డను రక్షించుకోవడానికి ఏదైనా మార్గం చూపించావు. ఎల్లారి శేఖరాన్ని ఉరిదీసేలోగా సత్యమూర్తి గారి మెడకి చిన్న పిటింగ్ గురిసేయాలా, మన సెటిల్మెంట్ చేసుకోవాలా. వెళ్ళి మాట్లాడదాం పద. ఇవాళేంటి కొత్తగా మాట్లాడుతున్నావు? ఓరి ఎర్రి ముఖమా, ఈ ఏడ దాకా ఏ ఆలోచన లేకుండా బతికాం, ఈ ఏడ నుంచైనా దురాలోచనతో బతుకుతాం. కడుపులు కొడితే కడుపులు నిండాలా, బతుకులు కొడితే బతుకులు నిండాలి. ఆ శేఖరంగా నువ్వు తీసేసారు, ఒక్క పైసా రావద్దు. ఈ లోపు అంతా పద్ధతి ప్రకారం తెలుసుకుందాం కదా. ఎక్కడికి? సత్యమూర్తి గారి దగ్గరికి. ఎందుకు భయపడకరా, బెమ్మ ఇది మన చేతిలో ఉంది. అది కానీ బయట ఎట్టేనా, ఆ శేఖరం గారు బయటకు వచ్చేస్తాడు, సత్యమూర్తి గారు ఉరికంబం ఎక్కేస్తాడు. నువ్వు ఇక్కడున్నావా? నీ కోసం ఊరంతా వెతుకుతున్నాను. ఏ రాదా, ఎందుకు? ఆ నరసింహం గారి సావుకి, మా అప్పారావుకి డ్రైవర్ అవతారానికి ఏదో సంబంధం ఉంది. నీకే తెలుసు? వాళ్ళిద్దరూ కలిసి గుడిగోపురం దగ్గర కూర్చొని డబ్బు గురించి మాట్లాడుతుంటుంటే నేను విన్నాను. అసలు కిట్టుకు అవతారం దగ్గర ఉంది, వాడిని పట్టుకొని నిజం కక్కిస్తే నీ అన్నయ్యని బతికించుకోవచ్చు. వాడి ప్రక్కనాడు. ఇద్దరు కలిసి సత్యమూర్తి ఇంటికి వెళ్ళారు. అంటే సత్యమూర్తి కూడా ఇందులో? బాబు దొరికావా? అమ్మయ్యా, నీ కోసం దీన్ని నేర్చుకుని ఊరంతా బుడబుక్కలలా తిరుగుతున్నానయ్యా. ఏంటండి, ఏమైంది? నీ దగ్గర నుండి తీసుకొచ్చిన తర్వాత ఒక్క రోజైనా ముచ్చటగా నాలుగు కాళ్ళు నేల మీదేసి నడిచిందయ్యా. సుమారు కుటుంబంతో గుడికెళ్తుంటే మధ్యదారులు కుదేసింది. మా మూడో వాడికి నాలుగు పళ్ళు పోయాయి, నాలుగో వాడికి కాలు ఇరిగిపోయింది. ఇక నా సంగతి అంటావా? డైరెక్ట్ విట్నెస్. నేను కొట్టి చంపేస్తాడు కదయ్యా తీసుకొచ్చింది. దీని సంగతి నీకంటే నాకే బాగా తెలుసు. అది అలా చేసిందంటే నా మీద కక్షతో కదయ్యా, నీ మీద ప్రేమతో. ఏమయ్యా, మనుషుల మధ్య అనురాగాలు ఆప్యాయత లేని ఈ రోజుల్లో నీ మీద తాపే చూపిస్తుందంటే నిజంగా నాకు మర్చిపోతుందయ్యా. మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు గడ్డి కూడా తెల్లదయ్యా. గడ్డి తినే పశువు అయితే మాత్రం ఏమయ్యా, దాని కాళ్ళ దగ్గరే ఉండిపోవాలనిపిస్తుంది నాకు. చూడయ్యా, నేను దేవుడు నమ్ముకున్నాను, ప్రతిరోజు దేవుడు కళ్ళలో కనిపించి తిడుతున్నట్టుందయ్యా.
నీ ఇద్దరిని వేరు చేస్తే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. నీ గుర్రం నీకు ఇచ్చేస్తాను, తీసుకో. అది కదండి, ఇప్పుడు అదే డబ్బు ఇచ్చిన సంతోషమే, ఇవ్వక పని సంతోషమే. ఇంకా నువ్వేం మాట్లాడకు, వస్తా. ఏమండి శీను, ఇంతకంటే శుభసకనం నీకేముంటుంది? కలిసిరాని మీ అన్నయ్యని రక్షించడానికే నీ తమ్ముడు నీ దగ్గరకు వచ్చాడు. నీ రథం ఎక్కు, ఎవ్వరడ్డొచ్చినా నీకు తిరుగులేదు. అన్యాయం వీ పగలగొట్టు, న్యాయం నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. వెళ్ళు. నమస్కారం సార్. పనిలో సాంగ్ కదండి, తెగాడింతలేండి. అది మరి ఆపేస్తే మనం మాట్లాడుకుందాం. ఏమిటో మీరు నాతో మాట్లాడండి. అదే నాకేం తెలియదండి. చెయ్యి అథవా తలకొచ్చి ముందు తాత పెట్టి. అయినా నేను చెప్పమన్నా, నేను చెప్తాను. నా సమానేసి విషయానికి రా. చెప్పే ఇసయం ఏం కొత్తది కాదనుకోండి, కానీ చెప్పే విధానంలో మాత్రం కొత్తదనం ఉందండి. చెప్పేదేమిటో తొందరగా చెప్పకపోతే కొట్టే విధానంలో కొత్తదనం ఉంటుంది. రేపే కదండి రాజశేఖరం ఉరి. ఇదేమన్నా పళ్ళపడే అడ్వర్టైజ్మెంట్ అనుకున్నారో? నీ ఇష్టం వచ్చినట్టు కేకలేస్తూ మాట్లాడడానికి నిదానంగా మాట్లాడు. నిదానంగా మాట్లాడే రోజులు పోయినాయండి. గట్టిగా రోడ్డు మీద నిలబడి తెలుసుకోవాల్సిన రోజులు వచ్చినాయండి. ఉర్లు కన్ఫర్మ్ అయిపోతున్నాయండి. మా పేమెంట్ మాత్రం ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదండి. ఇదంటా నీ ఏడుపు, వెళ్ళి మేనేజర్ అడిగి చెరొక 5,000 తీసుకోండి. అయితే 5,000? ఇది ఇండియా అండి బాబు, గట్టిగా జలుబు చేస్తే సీదేయడానికి కూడా చాలవండి. మరి ఎంత కావాలరా మీకు? ఓ 10 లక్షలు ఇవ్వండి. లక్షలండి. లక్షలా? 10 అండి. 10? అవునండి. లక్షలు? అవునండి. 10 పైసలు కూడా ఇవ్వనరా? తమరు ఇవ్వరని కూడా తెలుసండి. ఎంతవరకు తమరు కుర్బానీ అన్నారు కదండి, ఇప్పుడు ఈ బిర్యానీ అనండి. రోడ్డు మీద అందరి ముందు శేఖరం నరసింహాన్ని చంపేస్తానన్నాడు కదా, ఇప్పుడు నరసింహం చస్తే వాడిని చంపింది శేఖరే అవుతాడు. నరసింహాన్ని మన అప్పారావు చంపుతాడు, మన విరోధి చస్తాడు, వాడిని చంపింది శేఖరం అని నువ్వు కోర్టులో చెబుతావు. శేఖరం ఉరికంబం ఎక్కుతాడు. అంతా ఈ రాత్రే జరగాలి. ఎప్పుడు టైప్ చేశారా ఇది? తనా పరా భేదం లేకుండా ఎదుటోడు మాట్లాడేదంతా రికార్డు చేస్తే ఆడి పిలక మన చేతికి వచ్చేద్దాం. తమరే సెలవు ఇచ్చారు కదండి, తమరు సెలవు ఇచ్చినట్టే తమరు పిలక నేను ఊచుకున్నానండి. ఇప్పుడు చెప్పరా ఎక్కడుందా పిలక? దిగేశారండి, తమరి చేతుల్లో సత్తు ఇంకా చాలా ఉందండి. ఎలాగైనా తమరిది మాస్టర్ బ్రెయిన్ అండి. రోడ్డు మీద అందరి ముందు శేఖరం నరసింహాన్ని చంపేస్తానన్నాడు కదా, ఇప్పుడు నరసింహం చస్తే వాడిని చంపింది శేఖరే అవుతాడు. నరసింహాన్ని మన అప్పారావు చంపుతాడు, మన విరోధి చస్తాడు, వాడిని చంపింది శేఖరం అని నువ్వు కోర్టులో చెబుతావు. విన్నారు కదండి, చూసిన దానికి నాకు 4 ఏళ్ళు అండి, చేయించిన దానికి తమకి యావజ్జీవం అండి, చేసిన దానికి ఈడుకురండి. ఇదే నీ ఐడియా? నాకు రా సార్, వీడిని వదలకూడదు సార్, వీడిని వదలకండి సార్. వదలకపోతే ఏం చెప్తారండి? మీరు ఎన్ని ఎరగొట్టినా రావణాసుడు తలకాయలు అలా పుట్టుకొచ్చేస్తా ఉంటాయి. ఓ గదిలో కామ్గా కూర్చుని నువ్వు క్యాసెట్లు చేశానండి. అండర్గ్రౌండ్లో ఇంకా 98 ఉన్నాయండి, ఒక కిజిలేశానంటే చాలండి, ఆకాశవాణి అన్ని కేంద్రాల నుంచి ఒకేసారి ప్రసారం అయిపోద్దండి. అవుతారా? నేను ఇప్పుడే వస్తాను, వీడిని ఎక్కడికి కదలకుండా చూడు. అలాగే సార్. ఎవరు? ఓ నువ్వా శీను, లోపల రాలేకపోయావా? అవతారం గాడు ఎక్కడ? అవతారమా? రై అవతారం వచ్చాడా? రాలేదు సార్. రాలేదా? వాడు కనిపించే 3 రోజులయ్యింది. నీకెక్కడైనా కనిపిస్తే నేను రమ్మన్నానని చెప్పు, నాకు కనిపిస్తే నువ్వు వచ్చి వెళ్ళావని చెప్తాను. మీ అన్నయ్య గురించి ఆఖరి క్షణం వరకు అవతారం గాడు ఇక్కడికే వచ్చాడు, నీ దగ్గరే ఉన్నాడు. అంటే లోపల ఉంచుకునే లేదంటున్నానా? మనుషుల్ని కట్టిపడేయటానికి నేనేమన్నా పందిపోటునా? కాదు, పరమ కిరాతకుడివి. డబ్బుని ఎరచూపి పలికి మేపిన పశువులా మా అన్నయ్యని పంతలు చేర్చుకుని సమయం చూసి బలి పశువులు చేశాను. గొప్ప పని చేశానని ఎర్ర విగుతున్నావేమో, అంత చేతగాని దద్దమ్మలు ఎవరు లేరు ఇక్కడ. గొప్ప గొప్ప యదనా కొడుకు తరమే కాలేదురా న్యాయాన్ని ఓడించడం. చూస్తాను అవతారంగా నువ్వు ఎలా బడి రానిపో. నీ నల్ల గుండెలు బద్దలు కొట్టి నిజాన్ని బడి తీసుకొచ్చి మా అన్నయ్యని రక్షించుకుంటాను. మళ్ళీ సూర్యుడు ఉదయించోలోగా న్యాయాన్ని న్యాయంగాను అన్యాయాన్ని అన్యాయంగాను నిరూపించకపోతే నా పేరు సీనే కాదు. ఈ క్యాసెట్ తీసుకెళ్ళి ఆ సీన్ గారికి ఇచ్చారనుకోండి, తమరు సంగతి ఆడి చూసుకుంటాడు. అప్పారావు చూసావా, వాడు ఒళ్ళు కొవ్వెక్కి ఎలా పొగరగా మాట్లాడుతున్నాడు. నాకు యావజ్జీవ కారాగార శిక్ష, నీకు ఉరిశిక్ష వేయిస్తా. ఇది కూడా సంపత్తా సార్? ఇప్పుడు కాదు,
వాడు తయారు చేసిన క్యాసెట్లు వాడి చేత ఏరించే వరకు వాడు బ్రతికే ఉండాలి. శేఖర్కు ఉరిశిక్ష పడే వరకు వాడి ప్రపంచానికి కనపడకుండా ఉండాలి. తెల్లవారితే ఆ శేఖరం గాడుకూరు వాడి తమ్ముడు అవతారం కోసం 1000 కళ్ళతో గాలిస్తున్నాడు. అవతారం వాడికి దొరికాడో శేఖర గాడికి ఉరి తప్పుతుంది, మనకు ఉరి పడుతుంది. అదేం కాదు సార్, అవతారం గారు ఉనికి తెలుసుకోవడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. బ్రహ్మను గురించి నాకేం కంగారు లేదయ్యా, నా కంగారల్లో ఆ సీను గురించి. మీరేం కంగారు పడకండి సార్, అన్ని ఏర్పాట్లు నేను దగ్గర నుండి చూసుకుంటాను. చాలా మంది మనుషుల్ని కాపలా పెట్టారు, మీకేం భయం అక్కర్లేదు. జాగ్రత్త, వెళ్ళండి. ఇదిగో ఇటు చూడు, ఈ రాత్రికి రాత్రి ఊరు పొలిమేరలు దాటించి ఏర్పాటు చేయించు. ఈ రాత్రికి ఎక్కడే ఉంచుతాను సార్, ఆ సీను గాడు ఊరంతా తిరుగుతున్నాడు. ఒకవేళ పొలిమేరలో అడ్డుపడితే? అది నిజం, అయితే జాగ్రత్త, వాడి ఊరు నుండి కదిలితే వాడి శవమే బయటకు వెళ్ళాలి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు ప్రాణాలతో బయటకు వెళ్ళడానికి వీల్లేదు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. అలాగే సార్, ఉంటాను. ఇప్పుడు కాదు, తెల్లారితే శాఖరాన్ని వృత్తిస్తారు, ఆ తర్వాత నిన్ను వదిలేది. ఎరా సిరిగా, ఎక్కడికరా? చచ్చిపోయిన వాడిని మోసుకెళ్తావు ఎందుకురా? వాడిని తీసుకెళ్లి మీ అన్నయ్యను బతికించుకుందామనే అప్పుడప్పుడు మీరు గెలిచాం అనుకుంటారా?